హలో ఫ్రెండ్స్, మేము ఈ మధ్యనే ఒకటి సర్వే చేసామండి. మా క్లయింట్స్ కానీ లేకపోతే మా దగ్గర వచ్చే చాలామంది పార్టిసిపెంట్స్, స్టూడెంట్స్ అందరినీ ఏంటో తెలుసా అది అడిగామన్నమాట. ఏంటంటే మీకు ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఎగుమతుల్లో మీకు అసలు ఇబ్బంది అనిపిస్తున్నా అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఏరియా అసలు ఏది పెద్ద ఛాలెంజ్గా అనిపిస్తుంది అని అని ఇచ్చాం. రిజిస్ట్రేషన్ పార్ట్సా, క్వాలిటీ రెగ్యులేటరీ పార్టా, లేకపోతే మీకు బయర్ ఫైండింగ్ కానీ. అసలు తేలింది ఏంటో తెలుసా, అసలు చాలామంది చెప్పింది ఏంటో అంటే ఫైండింగ్ బయర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా మినిమం అండి, గవర్నమెంట్ బాగా తగ్గించేశారు, అది కూడా అన్నీ ఆన్లైన్ డిజిటల్ అనమాట. సో ఏమి ఇష్యూస్ లేవు, అందరు బాగానే ఎవరిని ఈజీగా చేసేసుకుంటున్నారు. కానీ ఎక్కడొచ్చి ఆగిపోతున్నారు అంటే చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ సర్వేలో తేలింది అందరూ అసలు బయర్, ఫైండింగ్ ది బయర్ ఇస్ ది మెయిన్ ప్రాబ్లం అంటున్నారు అనమాట. సో అందుకని నేను అసలు ఈ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్, ఈ వేరియస్ వేస్, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి మనకి ఇంటర్నేషనల్ బయర్స్ని ఎలా ఫైండ్ చేయాలి అని. మాకు కూడా చాలా ప్రశ్నలు ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు మేడం హౌ టు ఫైండ్ బయర్స్ అని. కాబట్టి నేను ఈ టాపిక్ మీదనే కొన్ని వీడియోస్ చేస్తాను, ఓకేనా? సో ఇంకా నేనెవరు మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసు కదా, వీణా వెంకటేష్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కన్సల్టెంట్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ విత్ ట్రిపుల్ ఈఎం. సో మన ఆస్క్ ఐఎం తెలుగు ఛానల్లో ఎప్పటిలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన అన్ని విషయాలు మనం చాలా వివరంగా తెలుసుకోవచ్చు, అది మన తెలుగు భాషలో కదా ఫ్రెండ్స్. సో ఇంకా డిలే ఎందుకు, మనం తెలుసుకుందాం కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వన్ ఆఫ్ ది వేస్, చాలా వేస్ ఉన్నాయండి, నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటే టాపిక్ కవర్ చేస్తాను, ఇంకా లేకపోతే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. కాబట్టి మీరేం చేయాలో తెలుసు కదా మీకు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, సో దట్ ఏ ఒక్క ఇంపార్టెంట్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇంకోటి మీరు లైక్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకోటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరూ నేర్చుకుందాం, అందరూ బాగుపడదాం కదా. ఓకే, ఇప్పుడు వచ్చి టాపిక్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ బయర్స్. ఎన్నో విధాలుగా బయర్స్ని ఫైండ్ చేయొచ్చు అండి. చాలామంది అంటారు అసలు ఎక్కడ బయర్సే లేరు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు అందరు చేసేస్తున్నారు అని. అసలు పోతే మన ప్రపంచం ఒక ఇప్పుడు జనాభా దాదాపు ఒక 700 crores ఉన్నారండి. అందులో మనం మన ఇండియా పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఏంటి తెలుసా, ఓన్లీ 2% అనమాట. ఓన్లీ 2% అండి మాది. ఇంత పెద్ద కంట్రీ, ఇంత ఇన్ని రకాల వస్తువులు పండుతాము, తయారు చేస్తాం, కానీ అసలు ఎక్స్పోర్ట్స్ ఎగుమతిలో మాది ఎంత పర్సంటేజ్ అంటే ఓన్లీ 2%. కాబట్టి అసలు ఇంకా 98% వేరే విదేశాలు, చైనా కానివ్వండి, ఏదైనా కంట్రీస్, వాళ్ళందరూ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. మరి ఎవరికి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి బయర్స్ దొరకట్లేదా, మరి మనకు కూడా దొరకాలి కదా. ఓకే, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి, అవసరం ఏముంది దాన్ని మనం కొంచెం దాన్ని అలవర్చాలి, వాళ్ళకు ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్కి రిక్వైర్మెంట్ని బట్టి, ఆ మార్కెట్ని బట్టి మనం ఏదైనా మార్పులు చేయాలా, దానికి సంబంధించిన క్వాలిటీ కానీ లేకపోతే ఇది తెలుసుకుని చేస్తే తప్పే మనకి ప్రాబ్లం అస్సలు ఉండదండి, బయర్స్ తప్పకుండా దొరుకుతారు. మరి ఈ బయర్స్ ఫైండింగ్కి చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ పెయిడ్ డేటా ఒక్కటే మనకి మార్గం అనుకుంటారు. అంటే ఈ పోర్ట్ డేటా అంటాం కదండి, ఈ కస్టమ్స్ పోర్ట్ డేటా అవి దొరుకుతాయి కదా, అవి పెయిడ్ అనమాట, అవి ఫ్రీగా కూడా కాదు, చాలామంది కొని అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అది నేను రికమెండ్ చేయనండి, అది మనకు కొంచెం ఐడియా రావచ్చు ఎట్లా ఉంది అని. కాకపోతే మనం ఉన్న వాళ్ళని మనం కొట్లాడుకుని, మనం ఉన్న 2%లోనే, ఆ 2% ఎవరికి బయర్స్ ఉన్నారో వాళ్ళనే మనం మళ్ళీ ఇండియా నుంచి ఎవరెవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరికి చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ మనం కూడా కాంటాక్ట్ చేస్తే మనం చేసిందే ఉందండి కదా, వేస్ట్. అందుకోసమని మనం వేరే దేశాల వాళ్ళు ఎవరికి చేస్తున్నారు అది పట్టుకుని ఆ బయర్స్ని మనం కాంటాక్ట్ చేయాలి, కరెక్ట్ కదా. సో మరి ఇది ఎలా చేస్తాము, వన్ ఆఫ్ ది వేస్ ఎలా మనకు అంటే కనుక చెప్పాను, సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ఇందులో, ఇది ఫస్ట్ వీడియో. అండ్ వన్ ఆఫ్ ది వేస్ టు ఫైండ్ బయర్స్ అంటే మన ఎక్స్పోర్ట్స్లో చాలా యూస్ఫుల్ మెథడ్ అండి. ఎందుకంటే నేనే ఇప్పటి వరకు నా ఓన్ అరౌండ్ ఇన్ ఆల్ దిస్ ఇయర్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళానండి. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్, ఐ కెన్ అవుట్ ఫర్ ఇట్. దాని మీద నేను నాకు ఎంత యూస్ఫుల్ అంటే నేను అసలు చెప్పలేను అనమాట. తప్పకుండా అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఎక్స్పోర్టర్ మీ ఏ ప్రోడక్ట్లో మీరు డీల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఎగ్జిబిషన్లో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి.
ఓకేనా. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ అంటే ఏంటో తెలుసా? ఇది మన మన లోకల్గా జరిగే ఏదో ఈ మామూలు ఎగ్జిబిషన్ లాగా కాదండి. ఇది ఇందులో ఏంటంటే చాలా స్పెషలైజ్డ్ అనమాట. ఇది అంటే ఇక్కడ మనకి ఇండస్ట్రీ ప్రోడక్ట్కి సంబంధించే ఉంటాయి. ఫార్మా అంటే ఫార్మాకి సంబంధించింది, బట్టలు అంటే బట్టలకు సంబంధించిన ఎగ్జిబిషన్, ఫుడ్ అంటే ఓన్లీ ఫుడ్. ఇప్పుడు గల్ఫ్ ఫుడ్ అవన్నీ జరుగుతుంది కదా అలా. ఓకేనా, సో ఒక్కొక్క ఇండస్ట్రీకి స్పెసిఫిక్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్లు అడితే తప్పకుండా మనకి మంచి బయర్స్ దొరుకుతారు, లీడ్స్ దొరుకుతుంది. తర్వాత మనకి ఇండస్ట్రీ అసలు ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్ ఎక్కువ దానికి వేడుక ఉంది, డిమాండ్ ఉంది, ఇది కూడా అర్థమవుతుంది. మనకి ట్రెండ్స్ ఏముంది, ఇలాంటి కొత్త కొత్త డిజైన్లు వచ్చాయా, ప్రోడక్ట్లో ఏదైనా కొత్త వెరైటీస్ ఏమి వచ్చాయి, అసలు దేనికి ఎక్కువ వేడుకుంది, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే తప్పకుండా మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్కి అటెండ్ అవ్వాలి. ఇంకోటి మీరు అనుకోవచ్చు, మరి ఇంత కాస్ట్లీ కదా మనం ఎలా అటెండ్ అవుతాము అంటే, కనుక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ వేరే విదేశాల్లో ట్రేడ్ ఫేర్స్ జరగటమే కాకుండా మన భారతదేశంలో కూడా ఎన్నో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ జరుగుతాయండి. సో అందులో మనం పార్టిసిపేట్ చేస్తా కూడా అక్కడ వాళ్ళు మన ఇండియాకి వస్తారు కాబట్టి మనం బయస్ని కలుసుకోవచ్చు. ఇంకా కూడా విధానం ఉంది ఏంటంటే, మనము మరి మీరు అడగచ్చు, మరి ఎక్కడ నాకు తెలుస్తుంది, ఎప్పుడు జరుగుతుందో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ ఏంటి, ఇవన్నీ నాకు డీటెయిల్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే, కనుక మనకు మన ప్రోడక్ట్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఈపీసీస్ అని. సో నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను ఇంతకుముందు, దయచేసి అది చూడండి డీటెయిల్స్ కోసం. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ మన ప్రోడక్ట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అపారల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ బట్టలు చేస్తున్నాను అనుకోండి, దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, అపారల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంది. ఇలాంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో మనం మెంబర్షిప్ తీసుకుంటే కనుక వాళ్ళ ద్వారా మనకి అన్నీ తెలుస్తూ ఉంటుంది అనమాట, అప్డేట్ దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ ఉంది, ఇది అంతేకాదండి వాళ్ళు మనకి సహాయం కూడా చేస్తారనమాట. ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకు మొత్తం అమౌంట్ కూడా మనం ఏం పే చేయక్కర్లేదు. కొందరు సెలెక్ట్ చేస్తారు వాళ్ళు, మనము ఆ ఫామ్ ఇవన్నీ ఎంటర్ చేస్తే కనుక కొత్త ఎక్స్పోర్టర్స్ కోసమే అనమాట. ఓకేనా, వాళ్ళకి మనకి స్టాల్ కూడా వాళ్ళే పెట్టేస్తారు వాళ్ళ ఖర్చుల్లోనే. తర్వాత మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి కూడా విదేశాలకైతే వాళ్ళే మనకి టికెట్ అవి కూడా వాళ్ళే పెట్టేస్తారు. సో మనకి ప్లేస్ ఇస్తారు అక్కడ ఎగ్జిబిషన్లో మనం ఇది చేసి ప్రమోట్ చేసుకోవడానికి, ఇలా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తారు. ఇంకొకటి ఏంటో తెలుసా, మన ఈ ఎగ్జిబిషన్స్ ఇంకా ఎక్కడ చూడొచ్చు అంటే tradefairs.com అని ఉంది, eventsite.com అని ఉంది, ఇలాంటి ఎన్నో వెబ్సైట్స్తో కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్స్పోర్ట్స్ చేయాలి అని సీరియస్గా ఉంటే ఫస్ట్ డిసైడ్ చేసుకోండి మీరు అసలు ఏ ప్రోడక్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు అందుబాటులో ఏది ఉంది. ఇది ఆల్రెడీ కూడా ప్రోడక్ట్ సెలెక్షన్ గురించి కూడా ఒక వీడియో చేశాను కదా, అది చూసి మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఎగ్జిబిషన్స్ ఏముందో తప్పకుండా అందులో పార్టిసిపేట్ చేయండి, మీకు మంచి బై లీడ్స్ దొరుకుతుంది. ఇంకా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా చాలా రకాలుగా మనం ఎలా బయర్స్ని ఫైండ్ చేయొచ్చు తెలియచేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా. యూ కెన్ లెర్న్ అబౌట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.